1995లో దిల్సుఖ్ నగర్ లో జన్మించాడు దినేష్ నాయుడు అలియాస్ విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ చిన్నతనమంతా దిల్సుఖ్ నగర్ లోనే గడిచింది. విశ్వక్ సేన్ నాన్నగారు కరాటీ మాస్టరు. ఇతను 8వ తరగతిలో ఉన్నప్పుడు నలుగురు తనను కొట్టారని కసితో కరాటీ నేర్చుకున్నారట. ఇప్పుడు స్టేట్ లెవెల్లో మార్షల్ ఆర్ట్స్ కి డైరెక్టర్ గా ఉన్నారు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొంత సంపాదించి దిల్సుఖ్ నగర్ లో ఒక ఇల్లు కట్టుకున్నారు. కింద పోర్షన్ లో వీరి కుటుంబం ఉండేది. పైన 4 రూములు ఉంటే అవి బ్యాచులర్స్ కి రెంట్ కి ఇచ్చారు. బ్యాచులర్స్ అందరి దగ్గర కంప్యూటర్లు ఉండేవట. విశ్వక్ అందరి దగ్గరికి వెళ్లి సిస్టమ్ ఆపరేటింగ్ నేర్చుకున్నాడు. తర్వాత సెకండ్ క్లాస్ ఉన్నప్పుడే యానిమేషన్ నేర్చుకున్నాడు. థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు 2D యానిమేషన్ నేర్చుకున్నాడు. 4th-5th క్లాస్ లో ఉన్నప్పుడే తనకు సినిమా హీరో అవ్వాలని ఉండేదట. విశ్వక్ సేన్ మదర్ తెరిసా గ్రామర్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ముంబై వెళ్లి థియేటర్ ఆర్ట్స్ లో చేరాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఉప్పల్లో ఉన్న లిటిల్ ఫ్లవర్ కాలేజీలో చేరాడు. విశ్వక్ సేన్ కి చిన్నప్పటి నుంచి క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇష్టముండేదట. సమ్మర్ లో తన ఫ్రెండ్స్ అందరూ డాన్స్ క్లాసులకు వెళ్తే తను మాత్రం యానిమేషన్ నేర్చుకునేవాడు. ఏషియాలోనే యంగెస్ట్ యానిమేటర్ గా తన పేరు నమోదయ్యిందట. తర్వాత యాక్టర్ అవుతానని ఇంట్లో అంటే దానికి కూడా వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకొని సినీ ప్రయత్నాలు చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు. అందుకే తనని థియేటర్ ఆర్ట్స్ లో చేర్పించారు. తను 8th క్లాస్ చదువుతున్నప్పుడే నాగ చైతన్య డెబ్యూట్ మూవీ జోస్ మూవీ కోసం ఆడిషన్స్ కండక్ట్ చేస్తే దిల్సుఖ్ నగర్ నుండి శ్రీనగర్ కాలనీ వచ్చి దిల్ రాజ్ ఆఫీసులో ఫొటోస్ ఇచ్చి ఆడిషన్ కూడా ఇచ్చాడు. అప్పటికి తనకి కేవలం 13 మీసాలు కూడా రాలేదు. ఆ ఫోటోలు చూసిన డైరెక్టర్ వాసు వర్మ టీము అబ్బాయి బాగున్నాడు కానీ నాగ చైతన్యకి ఫ్రెండ్ క్యారెక్టర్ కి అసలు సూట్ అవ్వడని, జగపతి బాబు హీరోగా నటించిన బంగారు బాబు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉందని ఆ ఫొటోస్ డైరెక్టర్ జొన్నలగడ్డ శ్రీనివాస్ టీమికి పంపించి రికమెండేషన్ చేశారు. ఆ ఆఫీసు నుంచి విశ్వక్ సేన్ కి ఫోన్ చేసి బంగారు బాబులో చిన్న పాత్ర ఉందని చెప్పారు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారి డైరెక్షన్ టీం. ఏదో ఒకటి వచ్చింది కదని చాలా సంతోషపడ్డాడు. షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో పెట్టారు. అక్కడ తనకి జూనియర్ ఆర్టిస్టుల మధ్య ముందు వరుసలో పెట్టి ఒకే ఒక షాట్ తీశారు. అది కూడా బ్లర్ లో పెట్టారట. సాయంత్రానికి 750 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించేశారట. ఆ తర్వాత మరొక సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ ఓకే అయింది. అందులో హీరో శ్రీరామ్. కానీ ఆ ప్రొడక్షన్ అంత మంచిది కాదట. కొన్ని రోజులకి ఆ ప్రొడక్షన్ నుంచి కెమెరామెన్ ని, తర్వాత హీరో శ్రీరామ్ ని తీసేసి వాళ్ల ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టారు. ఆ తర్వాత డైరెక్టర్ ను కూడా తీసేసి ఆయన దగ్గర పనిచేసిన కో డైరెక్టర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరిని తీసేసి చివరికి ఉప్మా సినిమాని తీశాడట ఆ నిర్మాత. అది ఇప్పటికీ రిలీజ్ కాలేదు. తర్వాత చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి నిర్మాతల్ని, డైరెక్టర్స్ ని ఛాన్స్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది. దిల్సుఖ్ నగర్ నుంచి ఫిల్మ్ నగర్ కి రోజు వచ్చి తన ఫోటోలు ఇచ్చి ఆడిషన్లు ఇచ్చేవాడు. ఇలా రోజు తిరగలేకపోతున్నాడని వాళ్ళమ్మ నాన్నలు తన బాధను చూడలేక ఫిల్మ్ నగర్ కి షిఫ్ట్ అయిపోయారు. దినేష్ నాయుడు అనే పేరు కూడా న్యూమరాలజీ ప్రకారం కలిసి రావడం లేదని మళ్ళీ అక్షరాభ్యాసం చేసి విశ్వక్ సేన్ అని నామకరణం చేశారు. ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా లాభం లేదని తనే ఒక కథ రాసుకున్నాడు. అదే ఫలక్నుమా దాస్. కానీ దానికి నిర్మాతలు కావాలి. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పాడు. ఆయన కొడుకు బాధ చూడలేక, పైగా విశ్వక్ మీద నమ్మకం ఉంది, అందుకే అతను కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. అలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడే తరుణ్ భాస్కర్ పరిచయం అయ్యాడు. తరుణ్ భాస్కర్ ద్వారా విజయ్ దేవరకొండ కూడా పరిచయం అయ్యాడు. తరుణ్ భాస్కర్ కి పెళ్లి చూపులు మూవీ ఆఫర్ వచ్చాక విజయ్ దేవరకొండతో పెళ్లి చూపుల సినిమా తీశాడు. ఆ సమయంలోనే విశ్వక్ సేన్ కి వెళ్లిపోమాకే ఆఫర్ వచ్చింది. ఈ సినిమా 2017లో వచ్చింది. ఈ సినిమా బాగానే ఉంటుంది గానీ క్లైమాక్స్ వల్ల పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ కి సురేష్ ప్రొడక్షన్ లో ఈ నగరానికి ఏమైందనే సినిమాకి ఆఫర్ వచ్చింది. తరుణ్ భాస్కర్ విశ్వక్ సేన్ కి ఒక పాత్ర ఇచ్చాడు. తనకి తరుణ్ భాస్కర్ ఆఫర్ ఇచ్చాడని విశ్వక్ సేన్ ఫ్రెండ్ ఒకడు ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి విశ్వక్ సేన్ గురించి బ్యాడ్గా మెయిల్ చేశాడు. ఆ మెయిల్ చదివి తనకి అవకాశం ఇవ్వాలా వద్దా అని ఆలోచనలు పడి చివరికి ఆ పాత్ర విశ్వక్ సేన్ కి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు సురేష్ బాబు గారు, తరుణ్ భాస్కర్ గారు. ఇక లాభం లేదని విశ్వక్ సేన్ సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ చేసి ఐపీ అడ్రస్ తో వాడిని పట్టుకుని సురేష్ బాబు ముందు నిల్చోబెట్టి అసలు విషయం చెప్పించాడు. తర్వాత తన క్యారెక్టర్ తనకి ఇచ్చారు. ఈ సినిమా ఓకేయాక ఫలక్నుమా దాస్ కి తన ఫ్రెండ్స్ కొంతమంది పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈ నగరానికి ఏమైంది షూటింగ్ అయిపోయిన వెంటనే ఫలక్నుమా దాస్ మొదలు పెట్టాడు. దీనికి దర్శకత్వం కూడా విశ్వక్ సేన్ వహించాడు.
ఈ సినిమా షూటింగ్ పాత బస్తీతో పాటు అనేక రాష్ట్రాల్లో చేసి పూర్తి చేశాడు. ఈ సినిమాకి సుమారు 3,50,00,000 ఖర్చు పెట్టి భారీగా తీశారు. ఈ సినిమాను 2019 మే 31న రిలీజ్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కొంతమంది విశ్వక్ అంటే పడని వాళ్ళు తన పోస్టర్స్ ని చింపేసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. అయినా కూడా సినిమాకి వచ్చిన నష్టం ఏమీ లేదు. మీడియా ముందు కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. ఈ సినిమా తర్వాత నాని నిర్మాతగా విశ్వక్ ని హీరోగా పెట్టి హిట్ స్నీక్ పీక్ అనే సినిమాని నిర్మించాడు. ఇది ఈ నెల 28న వస్తుంది. విశ్వక్ సేన్కి విజయ్ దేవరకొండకి చిన్న చిన్న గొడవలున్నాయని కొంతమంది చెప్పారు. నిజానికి అవి మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చాయని విశ్వక్ సేన్ చెప్పాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండకి ఫోన్ చేసి వివరంగా అన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఇంకా ఆ పుకార్లు మాత్రం షికార్లు చేస్తూనే ఉన్నాయి. విశ్వక్ సేన్ జర్నలిజంలో డిగ్రీ కూడా చేశాడు. ఉసార్ సినిమా కూడా విశ్వక్ సేనే చేయాల్సింది. కానీ జర్నలిజంలో ఎగ్జామ్స్ ఉండడం వలన ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. విశ్వక్ సేన్ మొత్తం 9 షార్ట్ ఫిల్మ్లు తీశాడు. కానీ అందులో పిట్టకథ అనే ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ని 2014లో అప్లోడ్ చేశాడు. 2009లో ప్రజారాజ్యం తరపున విశ్వక్ సేన్ నాన్నగారు మలక్పేట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అందుకే వీళ్ళింట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగితే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వస్తుంటారు. కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు విశ్వక్ సేన్. ఎంతో మంది తన కెరియర్లో ఎదుగుతున్నాడని అడ్డుపడినా అవేమి పట్టించుకోకుండా అందరితో పోరాడి ముందుకు ఎదుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిషాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meeku interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికి నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బ్రిగేడ్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.